తెలంగాణ భవన్లో టీఆర్ఎస్పీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీపై రాజగోపాల్రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజగోపాల్రెడ్డి కాంట్రాక్ట్ల కోసమే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి ధనదాహంతో మునుగోడు బైపోల్ అనివార్యమైందన్నారు. 18,000 కోట్ల కోసం కాంట్రాక్ట్ దక్కించుకుని ఉప ఎన్నిక తెచ్చాడని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. మునుగోడు అభివృద్ధికి 18,000 కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని తెలిపారు. రూపంలో ఆ తల్లి తినే ఆహారం రూపంలో తాగే నీళ్ల రూపంలో బిడ్డకు కూడా పోతాయి. ఆ ఫ్లోరైడ్ నిండిన నీళ్లు ఆ బిడ్డకు పోతే, గర్భంలో ఉండిన ఆ శిశువుకు పోతే ఏం జరిగింది అంటే కిడ్నీలు దెబ్బతింటాయి, బొక్కల్లో మూలుగా చచ్చిపోతుంది. మూలుగా చచ్చిపోయిన తర్వాత ఆ బొక్క మైనం ముద్ద లెక్క అయిపోతుంది. మైనం ముద్ద అంటే ఎట్లుంటది, ఎడదిప్పితే అడు తిరుగుతుంది. అట్లే ఆ పిల్లగాడు పుట్టే వరకే మొత్తం కాళ్ళు వంకర టింకర, చేతులు వంకర టింకర, నడుము గూని, మెడలు మొత్తం వంగిపోయి భూమికి వెళ్ళి 2 అడుగులు 3 అడుగుల కంటే పెరగకుండా ఉండని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతంలోని 200,000 మంది బిడ్డలు జీవత్సవాలుగా తయారైన పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా 2006-07 స్వయంగా పాటలు రాసిండు. చూడు చూడు నల్లగొండ, గుండె నిండా ఫ్లోరైడ్ బండ, ఇన్నటికి తీరాలని బాధ అని చెప్పి స్వయంగా ఆయననే పాటలు రాయడమే కాదు, మాల్ నుంచి మొదలుపెట్టి మొత్తం నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో బస్సు యాత్ర చేసి ఆనాడు గోడు విన్నాడు. ఆనాడు గోడు విని అక్కడి ప్రజలకు ఒకటే మాట చెప్పిండు, నల్గొండ బిడ్డలారా బాధపడకండి, నల్గొండ ప్రజలారా, మా సోదరులారా, సోదరిమణులారా, మీ గోడు నేను విన్నను, తప్పకుండా తెలంగాణ వస్తుంది, వచ్చినాక మీ గోడు తెచ్చే బాధ్యత నాది అని ఆనాడు కేసీఆర్ గారు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట తప్పకుండా మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పైలాన్ ఎక్కడేసినాం, ఆ మిషన్ భగీరథ శంకుస్థాపన ఎక్కడ చేసినాం, చౌటుప్పల్ గడ్డ మీద. ఎక్కడనైతే కాంగ్రెస్ ఓడు, ఎక్కడనైతే ఆనాడున్న అప్పటి ప్రభుత్వాలు ఫ్లోరోసిస్ బండను మన నెత్తి మీద గుదిబండలాగా పెట్టిపోయినాయో మునుగోడులో, అదే మునుగోడులోని చౌటుప్పల్ మండల కేంద్రంలో విజయవాడ హైవే మీద వచ్చిపోయే ప్రతి ఒక్కరికి కనబడేటట్టు అక్కడనే పైలాన్ పెట్టినాం, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించినాం.